Madhu Kitchen. Today, Nana is going to make our favorite egg drop sweet corn soup. How na? How did you prepare it? How did you prepare it? సో ఇది బేసిక్ ఏంటంటే ఇది ఎప్పుడు నేను చేయను చేయిస్తాను నన్ను వీక్లీ వన్స్ ఒక్కసారైనా స్వీట్ కార్న్ సూప్ ఎక్కడికి వెళ్తున్నారా స్వీట్ కార్న్ సూప్ అని చేయిస్తారు నన్ను సో ఆ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది బేసిక్ ఎలా అయిందంటే ఒకరోజు రెస్టారెంట్ నుంచి ప్రాన్ స్వీట్ కార్న్ సరే ప్రాన్తో కావాలి నీకు నెక్స్ట్ టైం ప్రాన్ చేస్తాను సో ఇది బేసిక్గా రెస్టారెంట్లో ఒకసారి ఆర్డర్ చేస్తే ఆ రోజు నుంచి రోజు ఆర్డర్ చేస్తున్నాడు అదేమో 250 రూపీస్ ఒక బౌల్ సరే ఇది ఏదో ఇంట్లో ట్రై చేద్దాం ఒకసారి ట్రై చేస్తే మొత్తం యాక్చువల్ ఒక హాఫ్ ప్యాకెట్ సమ్ 85 రూపీస్ ఏమో అది ఒక 3 డేస్కి వచ్చేస్తుంది అంత క్వాంటిటీ వస్తుంది అనమాట సో ఆల్మోస్ట్ ఒక 10 బౌల్స్ దాకా వస్తుంది దాంట్లో సో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు ఒరే ఒక ప్లేస్ కూర్చో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కమా లెట్స్ గో సూప్ చేశాక తినరా అంతేనా చాలా ఓకే సో ప్రాసెస్ నువ్వే అన్ని పెట్టుకున్నావు అంతే ఇంకా చాలు రేపు సూప్ లేదు ఇంకా ఓకే సో ఇప్పుడు ప్రాసెస్ కి వెళ్దాము ఇది యాక్చువల్ పిల్లలకి చాలా ఇష్టం అండ్ ఇలా చెప్పినట్టు వీక్లీ వన్స్ అయినా కుక్ చేయమంటారు అండ్ మా ఇంటికి గెస్ట్ వస్తే ఎవరికి నేను ఇచ్చానంటే అది వాళ్ళకి ఇది ఫేవరెట్ అయిపోతుంది నెక్స్ట్ టైం వచ్చిన అడిగి చేయించుకుంటారు సో చాలా సింపుల్ డిష్ అండి ఏం పెద్ద రాకెట్ సైన్స్ కాదు సో ఒక 1/2 కేజీ కార్న్స్ తీసుకున్నాం ఫ్రోజన్ కార్న్స్ అది నార్మల్ కార్న్స్ కూడా తీసుకోవచ్చు దీనికి 50% పచ్చి 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 తింటున్నమాట దీంట్లో 50% గ్రైండ్ చేసుకోవాలి నో నో యు షుడ్ నాట్ జంప్ మనం ఏం చేయాలి కడాయి ఇక్కడ పెట్టుకొని స్టవ్ ఆన్ చేయాలా తర్వాత వాటర్ పోయాలా ఓకే ఏం చేస్తున్నారు మనం వాటర్ పోస్తున్నారు లీక్ అవుతున్నారు దీంట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు 3 లీటర్స్ వాటర్ తీసుకున్నాను 1/2 కేజీ కార్న్స్ కి 1/2 కేజీలో 50% గ్రైండ్ చేశాను 50% కార్న్స్ అలాగే ఉంచేసాను ఫస్ట్ ఈ వాటర్ హీట్ అవుతుందే సో గ్రైండ్ చేసేటప్పుడు దీంట్లో కూడా కొంచెం వాటర్ వేసుకున్నాను ఈ పల్ప్ మొత్తం గ్రైండ్ అవడానికి ఈజీ గ్రైండ్ అవడానికి దాన్ని ఏం చేయాలి సో వాటర్ బాయిల్ అవుతుంది ఇక్కడ కొంచెం ఉంటే డేంజర్ మీరు వెళ్ళి ఆడుకుంటారా సో ఇప్పుడు బాయిల్ అవుతుంది ఇక్కడ ఏంటంటే నేను ఇందాక నేను కార్న్స్ వేయలేదు ఎందుకంటే మనకి ఒకసారి బ్లెండ్ చేసిన కార్న్స్ వేసిన తర్వాత కొంచెం ఇలా వస్తుంది అనమాట పైన నొరుగు ఇవన్నీ తీసేయాలి ఇది తగులుతుంటే బాగోదు ఇది తాగేటప్పుడు సో ఇది తీసేద్దాం కొన్ని కొన్ని ఆ తొక్కు పైన ఉండే ఒక తోలు మాత్రం గ్రైండ్ అవ్వకుండా ఉంటాయి కొన్ని అవి వాటర్ బాయిల్ అయిన తర్వాత పైకి వచ్చేస్తాయి మనం వాటిని సపరేట్ చేస్తున్నాం అంతే ఇది బాయిల్ అయ్యేలోపు ఒక వీడియో చూసి వచ్చేద్దాం ఆ బ్యాట్ వాడికి ఇచ్చి వాడి దగ్గర ఉండే బ్యాట్ మీద
చేయి నన్ను కాదు నా నిన్ను పుష్ చేయి ఇట్లా ఆ చేయి
సో ఇప్పుడు ఈ తొక్కని క్లీన్ చేశాను క్లీన్ చేసి మన బ్యాలెన్స్ ఉండే కాన్స్ ని యాడ్ చేస్తాను సో ఇప్పుడు salt వేసుకోండి salt ఆల్మోస్ట్ 3 టీస్పూన్స్ వేస్తున్నాను మళ్ళా చెక్ చేసుకొని అప్పుడు యాడ్ చేసుకుందాం వెనిగర్ ఇది చాలా వెరైటీస్ ఉంటాయి బట్ ఇది చిల్లీ వెనిగర్ 3 స్పూన్స్ సోయా సాస్ కలర్ ని మార్చేస్తది అందుకు తక్కువగా వేసుకోండి మేబీ 1 టీ స్పూన్ అంతే सो इपड़ कॉर्नफ्लोर तस्कना थिकन चेयर कॉर्नफ्लोर आलमोस्ट चूसर कदा आलमोस्ट 3/4 इंट्लो पेपर ऐड ब्लैक पेपर आना ओके वैट पेपर आना ओके अभी जस्ट स्पाइस कोसमें दींट वाटर मिक्स वाटर मिक्स कल लम्स उड़को फुल लिक्विड चूँ इपड़ी फुल वाटरिश उ इपड़ बॉन्डिंग कल सो इन चूसर फुल थिकनिंग वे पोसेट मेल पोसि चुट मेल पोस कल पोसकने लम्स फॉर्म अवक उ सो अभी चूसको केरफुल इन टेस्ट पर्फेक्ट रूम सो फाइनल स्टेप एग्स 6x తీసుకున్నాను 6x లో ఒక యోక్ తీసుకుంటాను నేను మిగతావన్నీ వైట్ ఎగ్ వేసేటప్పుడు యోక్ పగలకుండా చూసుకోండి ఇప్పుడు దీన్ని మనం సెపరేట్ చేయాలి ఎందుకు సెపరేట్ చేస్తాం అంటే యోక్ లో స్మెల్ ఉంటుంది కదా ఎక్కువ యోక్ ఉండిందంటే మొత్తం అంతా ఆ నీస్ స్మెల్ ఉంటుంది సో అందుకనే ఒకే ఒకగా తీసుకోండి అండ్ దీని బాగా బీట్ చేసాము సో కంప్లీట్ బీట్ చేసాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మెల్లిగా పోయాలన్నమాట ఇలా ఫుల్ టెక్స్చర్ మారిపోద్ది ఒక 10 సెకండ్స్ అలాగే వదిలేసేయండి ఇప్పుడు దీని కలిపేటప్పుడు ఆ టెక్స్చర్ బ్యూటిఫుల్ వస్తుంది పక్కన చూసారా స్వీట్ కార్న్ సూప్ ఎగ్ డ్రాప్ స్వీట్ కార్న్ సూప్ సో ఆ మిగిలిపోయిన యోక్స్ ఉన్నాయి కదా దాన్ని ఈ ప్రొసీజర్ చేసేస్తాను అన్నమాట ఆల్రెడీ వేసేసుకున్నాను కొంచెం salt pinch of salt అండ్ pepper దీనిలా క్లోజ్ చేసి ఉంచడం లో ఫ్లేమ్ లో మనం తిప్పం దీన్ని సో అలాగే మొత్తం ఓవర్ ఆల్ కుక్ అవ్వాలి సో ఇది కంప్లీట్ అయిపోయింది దీన్ని ఆఫ్ చేసుకొని కమ్ దగ్గరికి చూడడానికి ఎల్లోగా ఉంది కానీ కంప్లీట్ కుక్ అయిపోయింది जनरल सूप तो सूप स्टिक चला बहुत
ఇప్పుడు ప్రెసెంట్ సూప్ స్టిక్స్ లేదు కాబట్టి నా దగ్గర బ్రెడ్ ని టోస్ట్ చేసి ఇలా కట్ చేస్తాను అన్నమాట. మీకు కట్ గుర్తుందా? గార్లిక్ బ్రెడ్. సో డిష్ రెడీ అయిపోయింది, ప్రెజెంటేషన్ కూడా బాగుంది. ఇప్పుడు ఏం చేద్దాం? టేస్టింగ్ ఇన్స్పెక్టర్స్ వెళ్ళి ఇచ్చేద్దాం. వాళ్ళకి ఆల్రెడీ ఇది ఫేవరెట్ ఫుడ్ కాబట్టి రివ్యూ పెద్దగా అవసరం లేదు, వాళ్ళు ఎలా తింటున్నారో చూద్దాం. What do you like the most in this soup? Corns and bread. Both. And egg drop. In this corns are healthy and soup is healthy. And yummy too. White. The soup chala healthy. Mere andar try cheyandi. Bye bye. Bye bye.